నమస్తే అండి, నేను మీ డాక్టర్ ఉదయ్ కేరెడ్డి పాల్వాయ్, ట్రీట్మెంట్ రేంజ్ పెయిన్ మేనేజ్మెంట్ క్లినిక్, రోడ్ నెంబర్ 4, హైదరాబాద్, కేపీహెచ్బి. ఈరోజు మనం స్పోర్ట్స్ ఇంజురీస్ గురించి తెలుసుకుందాం. చాలామంది టీవీలో చూస్తూ ఉంటారు, ఒక ఫుట్బాల్ ప్లేయర్ పరిగెడుతూ సడన్గా వేరే ఒకరు వచ్చి కాలడ్డు పెట్టడం వల్ల డొర్లుకుంటూ పడిపోతూ ఉంటారు, లేదా పరిగెడుతూ కాలు లాక్ అయిపోయి పైన బాడీ మొత్తం తిరిగిపోతుంటుంది. ఓకే, కాలు ఫిక్స్ అయిపోయి బాడీ మొత్తం తిరిగిపోతుంది, లేదా ఇంకొకరు వచ్చేసి రెండు కాళ్ళ మధ్యలో కాలు పెట్టేసి ట్విస్ట్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కామన్గా ఫుట్బాల్లో, రగ్బీల్లో మనకి రెగ్యులర్గా కనబడేవే. ఇవి రోజు ఓన్లీ వీటిల్లోనే జరుగుతాయని మనం అనుకుంటాం, కానీ అది కరెక్ట్ కాదు. మనం డే టు డే లైఫ్లో రెగ్యులర్గా ఆడే కామన్ స్పోర్ట్స్, ఇండియాలో క్రికెట్లో కూడా ఇలాంటి స్పోర్ట్స్ ఇంజురీస్ చాలా సహజంగా జరుగుతాయి, మనకి తెలియదు అంతే. ఐ టెల్ యూ, చెప్తాను క్లియర్గా, సింపుల్ అండి. మనం మోకాలు తీసుకున్నట్టయితే, ఓకే, 12 చిన్న చిన్న పట్టీలు ఉంటాయి లోపల, 12 నుంచి 16 పేషెంట్ చిన్న చిన్న ఉంటాయి. వాటిల్లో ఒక 6 పట్టీలు చాలా ఇంపార్టెంట్, క్లియర్గా వినండి. ఇక్కడ పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదండి. నీ జాయింట్ అనగానే ఏదో పెద్ద జాయింట్, అమ్మో ఏదో ఉంది అన్న ఊహాలోకం నుండి బయటకు వచ్చండి. చాలా సింపుల్గా చెప్తాను. ఓకే, ఇది మన మోకాలు అనుకోండి. ఈ బోన్ని పక్కన పెడుతున్నాను మన కన్వీనియన్స్ కోసం, అర్థం అవ్వడం కోసం. ఓకే, మీకు ఇక్కడ రెండు పట్టీలు కనబడుతున్నాయా సైడ్కి? ఓకే, మీరే చూడండి, ఇది ఏం చేస్తుంది? ఇటు స్ట్రెచ్ అవుతుంది, ఇటు పడిపోకుండా ఆపుతుంది, ఇటు పక్క ఇది ఆపుతుంది, ఇది ఇది లోపల పక్క, ఇది బయట పక్క. ఓకే, దీన్ని మీడియల్ కొల్లాటరల్ లిగమెంట్ అంటాం, లాటరల్ కొల్లాటరల్ లిగమెంట్ అంటాం. ఓకే, ఇది అయిపోగానే మధ్యలో బ్లూ కలర్గా కనిపిస్తుందా మీకు? రెండు కుషన్స్, మెనిస్కై, షాక్ అబ్జర్వర్స్, సస్పెన్షన్, న్యూట్రిషన్ దాని పని. ఓకే, మూడవది ఈ పట్టి కనబడుతుందా? యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అంటాం, అంటే మన మోకాల్లో ఉన్న ది మ్యాక్సిమం ఇంపార్టెంట్ లిగమెంట్ అదే. మన కాలు స్టేబుల్గా ఉండాలన్నా, మనం పరిగెట్టాలన్నా, కింద కూర్చొని లెగాలన్నా, గెంటాలన్నా, ఫాస్ట్గా నడవాలన్నా, స్టేబుల్గా ఏది పని చేయాలన్నా మనకి ఏసీఎల్ కావాలి. ఈ ఏసీఎల్ అనేది చూడండి, కాలుని ఫిక్స్ చేసి మనం పరిగెడుతూ ఇలా తిరిగామనుకోండి, ఏమవుతుంది ఇక్కడ? ఇదే లోపల జరిగేది, ఇదే ఇంతే జరుగుతుంది. ఇటు తిరిగినప్పుడు ఇది చిరుగుతుంది, ఇది చిరుగుతుంది, అండ్ ఇది చిరుగుతుంది. ఇటు తిరిగినప్పుడు, ఓకే, ఇది చిరుగుతుంది, ఇది చిరుగుతుంది, అండ్ ఇది చిరుగుతుంది. సో మన కాలు పరిగెట్టేటప్పుడు డైరెక్షన్ ఎక్కడ పడుతుంది, ఫోర్స్ ఎటు పడుతుంది అనే దాన్ని బట్టి మన మోకాలు లోపల లిగమెంట్స్ తెగుతాయి. ఓకే, సింపుల్. తెగితే మరి నొప్పి ఉండాలిగా, వాపు ఉండాలిగా, చాలా ఇబ్బంది అవ్వాలి కదా. మొత్తం చిరగకుండా కొంచెం చిరిగినప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేసినంత ఇబ్బంది ఉండదు. అయితే ఇక్కడ మనం దీని గురించి ఇంతగా ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, ఈ ఏసీఎల్కి కానీ మెనిస్కైకి కానీ, అంటే మధ్యలో కుషన్కి కానీ, సొంతంగా హీల్ అయ్యే కెపాసిటీ చాలా తక్కువ, అదే మెయిన్ ప్రాబ్లం. అంటే టేర్, ఒకవేళ ఇప్పుడు మెనిస్కై అనే కుషన్, ఈ కుషన్ ఎలా ఉంది మీకు ఇలా చూస్తుంటే? ఒక సి షేప్లో కనబడుతుందా? ఇలా సి షేప్లో ఉంది కదా. సి షేప్లో ఏ భాగంలో చిరిగింది, ఎంత డెప్త్లో చిరిగింది, బ్లడ్ సప్లై ఉన్న భాగంలో చిరిగిందా, బ్లడ్ సప్లై లేని భాగంలో చిరిగిందా, రైట్? అదేవిధంగా ఏసీఎల్ మధ్యలో ఉన్న ఈ మెయిన్ లిగమెంట్ పైన బోన్ అటాచ్మెంట్ దగ్గర చిరిగిందా, కింద బోన్ అటాచ్మెంట్ దగ్గర చిరిగిందా, మధ్యలో చిరిగిపోయిందా, మొత్తం చిరిగిందా, సగం చిరిగిందా, ఇవన్నీ కండిషన్స్ని బట్టి మనకి నొప్పి, వాపు, నడవడానికి ఇబ్బంది అవన్నీ స్టార్ట్ అవుతాయి. చాలామంది ఈ కండిషన్ని తెలియక నెగ్లెక్ట్ చేస్తాం. చాలామంది, మీరు 10లో 7 మంది నెగ్లెక్ట్ చేస్తారు, ఏదో ఇబ్బంది ఉందే నా కాలు, ఏదో ఇబ్బంది ఉందే నా కాలు అని నెగ్లెక్ట్ చేస్తారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఇది ఈ కండిషన్ ఎప్పటికీ ఎమర్జెన్సీ కాదు, కానీ లేట్ చేస్తున్న కొద్దీ మోకాలనేది అరిగిపోతుంది. మామూలుగా 55 ఏళ్ళ తర్వాత రావాల్సిన మోకాళ్ళ అరుగుదల, ఈ ఇంజురీ ఉన్న వాళ్ళకి 40 ఏళ్ళకే మోకాళ్ళు అరిగిపోతాయి. అంటే ఒకవేళ రీప్లేస్మెంట్ సర్జరీ చేయాల్సి వస్తే పక్క కాలుకి 60 ఏళ్ళకి రీప్లేస్మెంట్ చేస్తే ఈ కాలుకి 45కే రీప్లేస్ చేస్తాం. అర్థమవుతుందా? అందుకే ఈ స్పోర్ట్స్ ఇంజురీస్ని
మోకాళ్ళకి జరిగే స్పోర్ట్స్ ఇంజురీస్ని ఎప్పుడూ కూడా నెగ్లెక్ట్ చేయకండి. చాలా చిన్నది, వీటికి ట్రీట్మెంట్ చాలా 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 సులభం, చాలా సులభం. చిన్న కొన్ని కొన్ని ఇంజెక్షన్స్తో కూడా తగ్గించుకోవచ్చు. ఆ ఇంజెక్షన్స్ ఏంటి అని నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. లేదా చిన్న కీహోల్ సర్జరీ, చాలా సర్జరీ, జస్ట్ ఓపిడి బేస్లో చేసే సర్జరీస్ ద్వారా కూడా వీటికి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సో ఈ స్పోర్ట్స్ ఇంజురీస్కి ఏదో అనుకొని వదిలేసి నెగ్లెక్ట్ చేసి తర్వాత లైఫ్లో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ స్పోర్ట్స్ ఇంజురీస్, మోకాలకు సంబంధించిన ఇంజురీస్ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మా కింద నెంబర్కి కాల్ చేసి లేదా వాట్సాప్ చేసి మెయిల్ చేసి తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.